గృహ యజమానులకు తక్కువ ఖర్చుతో ఇసుకను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన ఇసుక విధానం ద్వారా తక్కువ ధరకు ఇసుక అందుబాటులో తీసుకురావడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్లో భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఇసుక విధానం పాలసీ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో ఇసుక మాఫియా ఏర్పడి గృహ యజమానులు ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితుల్లోకి నిలబడ్డారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చి కేవలం 240 రూపాయలు టన్నుకు వసూలు చేస్తూ తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఒంగోలు నగరంలో మార్కెట్ యార్డ్తో పాటుగా మినీ స్టేడియం నందు పాయింట్ ఏర్పాటు చేశామని, అవసరమైన యజమానులు వినియోగదారులు చలాన రూపంలో బ్యాంకు ద్వారా నగదు చెల్లించి ఆధార్ కార్డు ద్వారా వచ్చి ఇక్కడ సరఫరా తీసుకుని వెళ్లవచ్చని అన్నారు. ట్రాక్టర్లు యజమానులు ఎవరైనా అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల కోసం చేసిన ఈ పాలసీలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇసుకను సరఫరా చేయడం జరుగుతోందని, ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ అధికారులు విష్ణువర్ధన్ వీరేష్, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కోటూరు నాగేశ్వరరావు, బండారు మదన్, అయినబద్దన మనీషం, తాత ప్రసాద్, రాజశేఖర్ల వెంకట్రావుతో పాటుగా వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోమేపల్లి శ్రీనివాసరావు గారు, కొట్టారి నాగేశ్వరరావు గారు, ఏడి గారు, ఆర్డీఓ గారు, వెంకట్రావు గారు, రమేష్ గారు అందరూ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చేసి మన ముఖ్యమంత్రి గారిలో ప్రతిదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 20 రోజుల్లోనే మేనిఫెస్టోలో చెప్పిన పద్ధతుల్లో అన్నీ కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నిపుణులు అందరితో కూడా అధికారులతో కూడా చర్చించడం మీదుట ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంత త్వరగతిన ఉంటే అంత త్వరగతిన ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు 8వ తారీఖున దాన్ని ప్రారంభం చేయటం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది ఇసుక అంటేనే 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పడ్డారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది. 5,000-6,000 రూపాయలు పెట్టి ఒక ట్రక్ కొనేది అప్పుడు అదంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని పట్టణాలు కూడా ఆగిపోవడం కూడా జరిగింది. ఈరోజు మనకు 2,000 నుంచి 2,500 రూపాయలు కూడా ట్రక్ రావటం అనేది ఎంతో సంతోషకరమైంది. అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఆలోచించి 88 రూపాయలు ఒక టన్నుకి ఒక నిర్ణయం చేయటం అనేది, అంటే 88 రూపాయలు కూడా ఆ స్థానిక సంస్థలు కూడా చెందాలి. ఆ ముందు అయితే స్థానిక సంస్థల్లో ఉన్న ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ అయ్యాలి. ఇది లేకుండా ఆ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కొరకే ఈ ఇసుకలో కూడా వచ్చే సెండ్రేజ్ కూడా తీసుకోవాలనేది నిర్ణయం చేయటం అనేది చాలా మంచి నిర్ణయం. అది 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ఉండి ప్రాణాపతి ప్రకారంగా ఎవరు ముందేస్తే వాళ్ళకి ఇసుకలేడు జరుగుతుంది. దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 62-81-79-95-18. అదేవిధంగా దాని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా పెట్టారు. నేను ఇక్కడ సంప్రదిస్తే దాని క్యాష్ కూడా కాకుండా బ్యాంకులో కట్టేసి ప్రాణాపతి ముందు వచ్చారంటే ముందు లోడ్ చేసి పంపిస్తారు. ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే ప్రైమ్ శాంక్షన్ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకొస్తేనే తీసుకొస్తారు. ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు బ్యాంక్ అకౌంట్లో కట్టుకోవటం, అదేవిధంగా మన ఇది వచ్చినప్పుడు ఆధార్ కార్డు ప్రైమ్ శాంక్షన్ రెండు కూడా తీసుకొస్తే దాన్ని తీసి వాళ్ళు లోడ్కి ఇస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి, ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం ఈ పాలసీ కూడా పెట్టారు. ఈ పాలసీలో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నాం.